నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయిందా? వైసీపీ ఓటమిని ముస్లిం మైనారిటీ సోదరులే తేల్చేశారా? మూకుమ్మడిగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికే జై కొట్టబోతున్నారా? బీజేపీపై ముస్లిం ఓటర్ల వ్యతిరేకత తగ్గిపోయిందా? ఏపీలో అటువంటి ప్రత్యేక పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఏపీలో ఎన్నికల పోరు వార్ వన్ సైడ్గా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషణ చేస్తున్నారు. మరోవైపు మూడు పార్టీల పొత్తు సజావుగా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా పొడిచింది. దాదాపు సీట్ల సర్దుబాటు పూర్తయిపోయింది. అదే సమయంలో అధికారంలో ఉండి కూడా పోటీలో నిలబడే అభ్యర్థులు ఎవరన్నది తేల్చుకోలేక వైసీపీ నానా అగచాట్లు పడుతోంది. సిట్టింగ్ల మార్పు అంటూ జగన్ మొదలెట్టిన ప్రయోగం వికటించిందని, ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు తేల్చేశాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీ విడగా మరికొందరు అదే దారిలో ఉన్నారని వైసీపీ వర్గాలే బాహటంగా చెప్పేస్తున్నాయి. అయితే వైసీపీ విజయంపై ధీమాను వ్యక్తం చేయడం మేకపోతు గాంభీర్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలవడం వల్ల కూటమికి ముస్లిం ఓటరు దూరమవుతారన్న దింపుడు కళ్ళెం ఆశతో వైసీపీ ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఆ ఆశ ఎందుకంటే ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీల ఓట్ల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. ప్రధానంగా రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో అయితే వారి ఓట్లే అభ్యర్థి విజయాన్ని నిర్ధారిస్తాయి. కర్నూలు, కడప, నంద్యాల, ఆదోని, ఇందుపురం, పీలేరు, మదనపల్లి వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 50,000 నుంచి 80,000 వరకు ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీయే విజయం సాధిస్తుంది. అలాగే విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ఒంగోలు, చిలకలూరిపేట, నరసరావుపేట, గురుజాల వంటి నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్ల సంఖ్య 25,000 నుంచి 35,000 వరకు ఉన్నాయి. అంటే ఈ నియోజకవర్గాల్లో కూడా ముస్లిం మైనారిటీల ఓట్లే గెలుపు, ఓట్లను నిర్ణయించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఆ ముస్లిం మైనారిటీల ఓట్లపైన వైసీపీ ఆశలని పెట్టుకుందని విశ్లేషకులు అంటున్నారు. పరిశీలకులు మాత్రం ఏపీలో మతం ప్రాతిపాదికన ఓట్లు పడే అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. ఒకవేళ అలాగే పడతాయని అనుకున్నా మోడీ సర్కార్ ట్రిపుల్ తలాక్ విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ పార్టీ పట్ల ముస్లిం మైనారిటీలలో గతంలోనూ తీవ్ర వ్యతిరేకత లేదని అంటున్నారు. జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ రావడంతో ఇక కూటమికి ముస్లిం ఓటర్లు దూరమయ్యారని వైసీపీ వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. నిజానికి గత 10 ఏళ్లుగా అటు బీజేపీతో వైసీపీ సఖ్యంగా ఉన్నప్పటికీ ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. అయినప్పటికీ జగన్ పాలనలో ముస్లింలు ఘోరంగా నష్టపోయారని, ఒకప్పుడు వైసీపీకి తోడుగా నిలిచిన నేతలే ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. అయితే బీజేపీ పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలేమైనా వెనుకడుగు వేయవచ్చేమో, కానీ ఈసారి మెజారిటీ ముస్లిం మైనారిటీల మద్దతు కూటమికేనని పరిశీలకులు, విశ్లేషకులు సర్వే రిపోర్టులు కూడా చెప్తున్నాయి. జనసేన, టీడీపీ పోటీ చేసే 165 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ఓట్లు గుంపగత్తగా కూటమికే అంటున్నారు పరిశీలకులు. దాదాపు బీజేపీ కూడా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న చోట సీటు తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ కూడా పరోక్షంగా బీజేపీతో అంటకాగిన విషయాన్ని ముస్లింలు ఎత్తి చూపుతున్నారు.
కేంద్రంలో మోడీ సర్కార్ తెచ్చే ప్రతి బిల్లుకు జగన్ సపోర్ట్ చేశారు. దీంతో ఏపీలో ఎవరొచ్చినా బీజేపీకి జై కొట్టాల్సిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈసారి ముస్లిం ఓట్లు కూటమికే గుంపగత్తుగా పడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల మద్దతు పూర్తిగా జనసేన టీడీపీ బీజేపీ కూటమికేనని కూటమి వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. చూడాలి మరి రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అంటూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమైన కూటమిని ఇంకా జగన్ ఎలా ఎదుర్కోబోతున్నాడు అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.